రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేసం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ మనతో పాటు సూర్యభాస్కర్ అన్న అయితే మా తోట విజిట్ చేయడానికి రావడం అయితే జరిగింది ఎందుకంటే ప్రజెంట్ చాలా మంది రైతులు ఈ జెమరీ వైరస్ అంటే ఈ గుబ్బ రోగం రావడం వల్ల చాలా మంది సఫలం అవుతున్నారు ఎందుకంటే బాధపడుతున్నారు తోటలో సగానికి సగం ఇదే రోగం వస్తుంది కాబట్టి దానికి నివారణ మనం ఎలాంటి మందులు కొట్టాలి అదేవిధంగా మనం తోటని ఎలా కాపాడుకోవాలి ఫస్ట్ అది రోగం ఎందుకు వస్తుంది దాని రీజన్ కూడా మేమైతే ఈ వీడియోలో మీకు పూర్తిగా నమస్తే అన్న నమస్తే అన్న ప్రజెంట్ మీరు ఇన్ని ఫీల్డ్ చూస్తున్నారు కదా చాలా రోజుల నుంచి కొన్ని గత నెల నుంచి వీడియోలు కూడా తీస్తలేరు మీరు ఏమైనా రైతులకి ఖచ్చితంగా నేను వీడియోస్ షేర్ చేయకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే కొద్దిగా షెడ్యూల్ నాకు కుదరట్లేదు ముందుగా మన మీ నై రైతు నేస్తం శ్రీకాంత్ అన్న సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నా మనస్ఫూర్తిగా వందన తెలియజేసుకుంటానండి అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మన ఇరు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ మెరప సాగులో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్న ఆరాటం కూడా ప్రతి ఒక్క రైతున్న ఆవేదన కూడా ఇదే ఉంది ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతూ ఉంది దానికోసమే బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే దీనికి రకరకాల కారణాలండి మనం ఇప్పుడు ఓపెన్ ఫీల్డ్లో వ్యవసాయం చేస్తున్నాము ఇది ఒక యుద్ధం లాంటిదే సో ఈ యుద్ధంలో మనం చేసే ఏదైనా ప్రతి ఒక్క అడుగు కూడా చాలా చాలా కీలకమైంది అయితే ఇక్కడ మనకిప్పుడు వైరస్ వస్తుంది అనేటువంటిది చాలా ఇబ్బందికరమైన విషయము అది అన్ని చాలా రకాల కారణాలతోటి వస్తుంది ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ముందుగా మనం నాటు వేసేటువంటి దశ నుండి కూడా మనం చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇప్పుడు ఆల్రెడీ ఆ దశ దాటిపోయి ఉన్నాము కనుక మనం ఇదో ఒకవేళ మీరు ఇప్పటికీ నాట్లు వేసేటువంటి ప్రయత్నం ఉంటే కనుక మీరు నాటేసేటువంటి ప్రతి ఒక్క మొక్క మంచిగా ఉందా ఆరోగ్యంగా ఉందా అండ్ అదేవిధంగా నాటు వేసేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకొని తల్లివేరు వంగకుండా మంచిగా పడేటట్లుగా మీరు చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ మొక్క హెల్దీగా వస్తుంది వేరు బాగుంటేనే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది అండ్ అదేవిధంగా పోషకాలు కూడా మంచిగా తీసుకోవటం వల్ల మొక్క ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటుంది కాబట్టి దాంట్లో బట్ ఇమ్యూనిటీ అండ్ అదేవిధంగా రెసిస్టెన్స్ కూడా బాగుంటుంది కనుక భూమిలో ఉండే పోషకాలు అందాలంటే కూడా మెయిన్ వేరు ఉండాలి అవును వేరు ఉండాలి పక్క వేర్లు కాదు ముఖ్యంగా వైట్ హెయిర్స్ కాదు మెయిన్గా తల్లివేరు బాగుంటా వేరు హెల్దీగా ఉంటే వైట్ హెయిర్స్ రూట్ హెయిర్స్ కూడా ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి అదేవిధంగా పోషకాలు కూడా సమృద్ధిగా దానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా తీసుకుంటుంది ఓవరాల్గా మొక్క ఆటోమేటిక్గా మనం అదర్ సప్లిమెంట్స్ ఇవ్వటానికి ముందుగానే మొక్క దానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా హెల్దీగా తీసుకుంటుంది కాబట్టి మోరోవర్ దానికి అది రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకొని ఈ వైరస్ రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి అదే ఒక మెగానిజంని డెవలప్ చేసుకుంటుంది అండ్ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ దశ దాటిపోయినప్పటికీ కూడా ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే వేరు వ్యవస్థ బలపడేట్టు చూసుకోవాలి మెయిన్గా పైన ఈ మన నేల పైభాగంలో మొక్క హెల్తీగా ఉండాలంటే కింద నేల లోపల గ్రౌండ్ లెవెల్లో కూడా ఎంత హెల్దీగా ఆ రూట్ హెయిర్స్ ఎక్కువగా ఎంత ఎక్కువగా ఉంటే పైన మొక్క అంత బషీగా అంత హెల్దీగా ఉంటుందండి సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కువగా వేరు వ్యవస్థ పెరగాలంటే తల్లి వేరు కూడా పెరగాలంటే హిమిక్ యాసిడ్ అంటే చాలా విధాలుగా హిమిక్ యాసిడ్ దొరుకుతూనే ఉంది అది మీరు గనక నీళ్ళు కట్టేటప్పుడు జల్లుకుంటే మాత్రం కొన్ని కొన్ని తల్లి వేర్లు కొంచెం పికప్ అయి వేరు వ్యవస్థ పెరగడం అయితే జరుగుతుంది నేను చూస్తున్నాను కదా దీనికి రెండు సార్లు గంభీర్ ప్లేస్ చల్లుకున్నాను అంటే నీళ్ళు తడిగట్టేటప్పుడు రెండు సార్లు ఆ గంభీర్ ప్లేస్ చల్లుకోవడం వల్ల కొంచెం నాకు గంభీర్ ప్లేస్ చల్లుకోవడం ఏంటంటే వేరే వ్యవస్థ ఎక్కువగా డెవలప్ అయింది దాంట్లో వచ్చేసరికి గంభీర్ ప్లేస్ లో మెయిన్ గా మనకు ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ హిమిక్ ఉంటుంది దాని వల్ల ఏంటంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనం నీళ్లు కట్టేటప్పుడే జల్లం అంటున్నారు ఉషికలో కలుపుకొని ఒక పదిహేను నుంచి ఇరవై కిలోల ఉష్క మనం కలుపుకొని జలుపుకుంటే మాత్రం మనకు వేరే వ్యవస్థ అనేది డెవలప్ అవుతుంది నా దాంట్లో అంటే సగానికి సగం లేదండి ఆ ఒక సాలకి ఒక ఐదు చెట్లు ఆరు చెట్లు ఉన్నాయి ఎందుకంటే అవి అవి ఉండేటి మెయిన్ రీజన్ ఏంటంటే మనము వేరే వ్యవస్థని పెంచుకోవాలి చంద్రుడే ఎక్కడో అక్కడ ఉంటది గానీ ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ గంభీర్ ప్లేస్ లో కూడా మనం గమనిస్తే గనక ఆ హ్యూమిక్ యాసిడ్ తో పాటుగా సాలిసిలిక్ యాసిడ్ అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు అండి శాలిసిలిక్ యాసిడ్ అనేటువంటిది ఇప్పుడు మన మనకున్న ఇప్పుడు ఈ వాతావరణంలో మొక్కకి కావాల్సినటువంటి సిలికాన్ అనేటువంటి ఆ ఫెర్టిలైజర్ కూడా కీలకము అది మొక్కకి అందలేని పరిస్థితిలో ఉంది కనుక మనం అదనంగా ఈ సాలిసిలిక్ యాసిడ్ అంది అందించడం వల్ల మొక్కకి అదొక మంచి రెసిస్టెన్స్ పవర్ని ఇమ్యూనిటీ పవర్ని జనరేట్ చేసినట్టుగా అది పనిచేస్తుంది సో ఖచ్చితంగా ఈ గంభీర్ ప్లస్ అనేవి కావచ్చు లేకపోతే వేరే ఏదైనా ఏదైనా ప్రోడక్ట్ కావచ్చు మీకు ఏది అందుబాటులో ఏది అందుబాటులో ఉంది అది చల్లండి మీరు ఫస్ట్ మీరు పెంచుకోవాల్సింది ఏంటంటే వేరే వ్యవస్థ మీరు గుబ్బ రోగం కానివ్వండి జెముని వైరస్ రాకుండా ఉండాలంటే మెయిన్ రీజను అదేవిధంగా మీది అన్ని బాగుంటే మాత్రం మెయిన్గా కొట్టాల్సిన మంది వచ్చేసరికి ఎవరిదైనా ఫార్టీ నుంచి ఫిఫ్టీ డేస్ ఉందని తోట బజుకు అనేది స్ప్రే చేయండి అది కూడా మీకు దొరకకపోతే లియోనిస్ కానివ్వండి ఓబ్రాన్ సులేమాన్ కానివ్వండి లేకపోతే ఆ ఇంకో ఏమైనా మంది ఉందంటే దోమలకి మనకు ఎస్ఎల్ఆర్ కంపల్సరీ ఎస్ఎల్ఆర్ అయినా లియోనిస్ కానీ లియోనిస్ వచ్చేసరికి మనకు పారిజాత కంపెనీ వాళ్ళది అది కంపల్సరీ మీరు ఎక్కడ దొరికినా దొరకకుండా కానీ కొట్టండి మీకు దొరకని సమయంలో నాకు ఫోన్ చేయండి నాకు ఎందుకంటే నాకు షాప్ ఉంది కాబట్టి మీకు నేను డోర్ డెలివరీ అంటే డోర్ డెలివరీ కాదు కార్గో సర్వీస్ కానివ్వండి డిటీహెచ్ కానివ్వండి అవి ప్రొవైడ్ చేస్తాను మెయిన్ రీజన్ ఏంటంటే మీరు మాత్రం వేరు వ్యవస్థని పెంచుకునే ప్రయత్నం చేయండి కంపల్సరీ చేయండి వీడియో కొంచెం లెంత్ అయినా కానీ మేమైతే మంచి విషయం చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే గుబ్బ రావడానికి గల కారణం ఫస్ట్ తల్లి వేరు లేదు దాని వల్ల ఎక్కువగా వస్తుంది దాని తర్వాత మీరు ప్రతి ఒక్క మంచి చెట్టుని ఒకసారి పీకండి గుబ్బ ఉన్న చెట్టుని పీకండి రండిట్లో గుబ్బ ఉన్న చెట్టుకు సైడ్లోనే వేర్లు ఉంటాయి కింద తల్లి వేరు అనేది ఉండదు అది అసలు ఇట్లా వంగి ఉంటుంది అది కూడా చుట్టూ దాని చుట్టూ ఏమి ఉండదు అంత ఎంపిటీగా ఉంటుంది ఎందుకంటే మా తోటలో నేనే ఎగ్జాంపుల్ మీకు చూపెట్టమంటే కూడా చూపెడతాను ఒకసారి రండి చూస్తున్నారు కదా దీనికి తల్లి వేరే లేదు ఇలా లేకపోవడం వల్లనే దీనికి సూక్ష్మ పోషకాలు అందక ఇది ఇలా చూస్తున్నారు కదా చెట్టు మొత్తం మనకు ఇలా మారిపోతుంది మెయిన్ విషయం ఏంటంటే పైన అంటే ఇప్పుడు భూమి పైన ఉండే పైన ఏం ఉండదు పోషకాలు కిందనే ఉంటుంది గ్రౌండ్ లెవెల్లోనే ఉంటుంది కాబట్టి అవి అందకనే చెట్టు అనేది ఇలా ఏ దోమ అటాక్ అయినా కానీ ఇట్లా ఉండిపోవడం అనేది జరుగుతుంది చూస్తున్నారు కదా ఇగో ఈ చెట్టుకి ఈ చెట్టుకి తేడా చూడండి ఇలా ప్రతి ఒక్క కొమ్మలు కూడా నా ఇంత పెద్ద తోట చూస్తున్నారు కదా ఇంత పెద్ద తోటకు అక్కడక్కడ అయితే రావడం అయితే జరుగుతుంది మీకు ఎగ్జాంపుల్ కూడా చూపెట్టాను ఓకే అండి మీకు ఏమైనా డౌట్ ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే ఒక్క వేరు వ్యవస్థ బాగుండకపోవడం వల్లనే వైరస్ వస్తుందా అని అది మాత్రమే కాదండి ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే వేరు వ్యవస్థ బాగోకపోవడం వల్ల మొక్క బలహీన పడుతుంది దాని కారణంగా ఈ వాతావరణ విపత్కాల వల్ల దానివల్ల మాకు ఆల్రెడీ వీక్ అయి ఉన్నది కాబట్టి దీంతో అది ఇంకా మరింత వీక్గా చెంది ఈ కీటకాలు అటాక్ ఎక్కువ అవటంతో అది ఇక్కడ మనకి వైరస్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఖచ్చితంగా మనం టెక్నికల్స్ కూడా ఏదైనా మందు కొట్టేటప్పుడు మంచి మందులు కొడుతూ ఉండాలి అడ్డగోలుగా ఏదో దొరుకుతుంది కదా అని చెప్పేసి వైరస్ వచ్చిందని చెప్పేసి ఇది అదని కాకుండా ఖచ్చితంగా ఆచితూచి అడిగేయండి ఇక్కడ మనకి టెక్నికల్స్ ఆల్రెడీ శ్రీకాంత్ అనే చెప్పారు మీకు ఈ మన ప్రై పైరిఫ్రాక్సిఫాన్ టెక్నికల్ కానీ లేకపోతే డైఫెంద్రాన్ టెక్నికల్ కానీ అదేవిధంగా ఎస్టోప్రైట్ టెక్నికల్ కానీ అండ్ అదేవిధంగా ఇంకా చాలా రకాల కొత్త కొత్త మంచి మంచి మందులు వస్తూ ఉన్నాయి సెఫినా లాంటివి కానీ ఇంకా ఓబెరన్ లాంటివి ఈ విధంగా వాడుతూ ఉండండి క్రమేపే ఒక ఐదు నుంచి వారం రోజుల కాలవధులు ఖచ్చితంగా పిచికారి చేస్తూ ఉండండి నేను కొన్ని చోట్ల గమనిస్తూ ఉన్నాను చాలామంది రైతులు కూడా నెల్ తోటేసి నెల రోజులు అవుతున్నా కూడా ఒక పిచ్చిక రెండు పిచ్చికారీలు కూడా చేయని పరిస్థితిలో ఉన్నారు కనుక సో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఈ వాతావరణంలో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో మనం ఖచ్చితంగా ఒక వారం రోజులకి ఒక పిచికారీ చేయడం అనేది ముఖ్యమైన విషయమేనండి సో అందులోపట అన్ని విధాలుగా మనం పోషకాలు ఇవ్వడం కూడా ఖచ్చితంగా ఇంపార్టెంటే కింద వేరు వ్యవస్థ మంచిగా లేకున్నా కూడా మొక్క కావాల్సినటువంటి పోషకాలు తీసుకోలేకున్నా కూడా మనం పైపాటిగా కూడా ఫామ్లా సెవెన్ లాంటివి కానీ లేకపోతే ఫామ్లా ఫోర్ లాంటివి మనం పోషకాలని అందిస్తే కనుక ఖచ్చితంగా మొక్క ఆరోగ్యంగా ఉంటుంది అండ్ పోషకాల లోపం వల్ల కూడా మనకి వైరస్ వ్యాప్తి అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాపర్ లోపం వల్ల కూడా ఖచ్చితంగా మనకి ఇది ఆకు వెనకకి ముడుచుకొని అది కూడా వైరస్ మాదిరిగానే కనిపిస్తూ ఉంటుంది సల్ఫర్ లోపంలో కూడా వైరస్ మాదిరిగానే కనిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా పోషకాలను కూడా మనం ఖచ్చితంగా అందిస్తూ ఉండాలి అండ్ ఖచ్చితంగా అంత సమిష్టిగా అన్నీ బాగుంటేనే మొక్క హెల్తీగా ఉంటుందండి సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకుంటారని అనుకుంటున్నాను సో ఇప్పటికైతే ఏంతేనండి మరి థ్యాంక్ యూ అన్న రైట్ రైట్ అన్న శ్రీకాంత్ థ్యాంక్ యూ